చాలా మందికి మనవలందరం కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే సార్ వదిలేసేయండి పర్లేదులే అన్న. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని సందీప్ పంచకర్ లాంటి వాడు దాడు జరిగి ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా. అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. రోచన్ ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ పెట్టారు. నేను వస్తున్నానండి అంటే నేను ఏం మాట్లాడలా, అకారణంగా తిట్టాడు, నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే, మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోల ఎక్కువైపోయింది. సో నేను వచ్చా, ఒక్కొక్క ఆడపడుచును చూశా, నాయకుల్ని చూశా, దెబ్బలు తగిలిని. ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే, నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఇప్పటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి, ఈ డీ గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు నాకున్న కోపానికి. భరించాం. ఎందుకులే మనం, అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. కానీ ఆడపడుచులు మాట వింటే మటుకు నాకు చాలా బాధ. ఆ రోజు మర్చిపోలేకపోయాను, నిజంగా మర్చిపోలేకపోయాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని. వైసీపీ నాయకుల మీద నాకు అసలు కోపమే లేదు. ఈ ముఖ్యమంత్రి వారి మీద నాకు అసలు కోపం ఎందుకు ఉంటుంది? కానీ వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీసు, వీళ్ళ వేషాలు, వీళ్ళ దోపిడీలు నేను తెలంగాణలో చూశాను. నేను తెలంగాణ యువత బాధపడటం చూశాను, భూదందాలు చేయడం చూశాను, కబ్జాలు చేయడం చూశాను తెలంగాణలో. అవన్నీ చూసి ఆ రోజున బయటకు వచ్చాను. అందుకని వీళ్ళు రాష్ట్రానికి సరైన వాళ్ళు కాదని 2014లో చెప్పాను. అందుకని చెప్పాను, నిజంగా